హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అద్భుతమైన హెల్త్ హోమ్ రెమెడీని చూపించబోతున్నాను. అదేమిటంటే, మనలో చాలామంది హై బ్లడ్ ప్రెషర్తోని అలాగే డయాబెటీస్తో ఒబేసిటీస్తో చాలామంది బాధపడుతున్నారు కదా, అది ఏ విధంగా మన న్యాచురల్ ఐటమ్స్ యూజ్ చేస్తూ మన ఇంటిలోనే ఒక 7 డేస్లో కంట్రోల్లో ఏ విధంగా తెచ్చుకోవచ్చు అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా అవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ముందు రోజు నైటేనండి, నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. నేను అంటే మన 250 ml గ్లాస్ ఉంటుంది కదా, అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇందులో ఒక దాల్చిన చెక్క అంటాం కదా అది తీసుకున్నాను. నేను ఒక చెక్క తీసుకొని ఇందులోనూ 4 లవంగాలు వేసుకున్నాను. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా ఫాస్ట్గా కంట్రోల్లో ఉంచడంలో ఉపయోగపడుతుందండి. అలాగే లవంగాలు తీసుకోవడం వలన కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇస్తుంది మనకు లవంగాలు తీసుకోవడం వల్ల. సో ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ నైటే నానబెట్టుకున్నాను కాబట్టి చూసారుగా, కలర్ కూడా చూసారా వాటర్ కలర్ ఎలా చేంజ్ అయినాయి. సో ఇవి మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇంకా అంటే 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి, 2 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకుని మరిగించుకోవాలి. ఇలా మనం 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. అలా మరిగించుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఈ చెక్కలోని ఈ లవంగాల్లో ఉన్నటువంటి రసాయనాలన్నీ మనకు వాటర్లోకి వస్తాయన్నమాట. దా విధంగా మనకి బ్లడ్ ప్రెషర్ షుగర్ అనేవి చాలా త్వరగా తగ్గడంలో చాలా బెటర్గా ఉపయోగపడుతుంది ఈ విధంగా. సో చాలామంది పౌడర్ అన్నా యూజ్ చేయొచ్చు కదండి అని అంటారు, కాదా పౌడర్ కన్నా ఇది చాలా ఫాస్ట్గా రిలీఫ్ అనేది మనకు చూపిస్తుందండి. సో అందుకే నేను ఇలా డైరెక్ట్గా వేసి మీకు చూపిస్తున్నాను ఈరోజు. సో ఇది చూసారా, 1 గ్లాసు వాటర్ వరకు అయిపోయింది. ఇవి కూల్ అయిన తర్వాత 1 గ్లాసులో మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఫిల్టర్ అయిన తర్వాత కొంచెంసేపు కూల్ చేసుకోవాలి. చూసారా వాటర్ కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేయడం వల్లే మనకు ఆ డికాషన్ ఉన్నది క్లియర్గా ఇలా వచ్చిందండి. సో ఇది కొంచెం కూల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతుల పొడి తీసుకున్నాను నేను ఇక్కడ, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. మెంతులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, మన బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ మెంతుల్లోనూ ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలా మెంతులు తీసుకోవడం వల్ల మన బాడీలోని బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక వేపాకులన్నీ తీసుకున్నానండి, ఒక 10 లీవ్స్ ఉంటాయి వేపాకులు, వేపాకులు కూడా తీసుకున్నాను. సో అలాగే ఒక 10 కరివేపాకు రెబ్బలు అయితే తీసుకున్నా, అవి కూడా ఇలా ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోవాలండి. పౌడర్ అది వేసుకోకూడదు, ఫ్రెష్గా మనం ఇలా చిన్న రోలు దంచి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక 2-3 టీ స్పూన్స్ వాటర్ పోసుకొని చక్కగా జ్యూసీగా తయారు చేసుకోవాలి. దీన్ని కూడాను దంచిపెట్టి వేసుకోవాలండి, మిక్సీలో వేయకూడదు. దీన్ని ఇలా దంచి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఈ వేపాకుల జ్యూస్ అన్నది మన బాడీకి ఒక మ్యాజిక్ మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇది డయాబెటీస్ తగ్గించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు యాంటీవైరస్ బారిన పడకుండా కూడా కాపాడుతుందండి. అంతే కదండి, ఇది రోజులో మనం కొన్ని 1-10 ఆకులు వరకే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నా సరే మన లో షుగర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని మినిమం రోజులో 1-10 ఆకులు వరకే తీసుకుంటే బాగా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ని, వాటిని కంట్రోల్ చేయడంలో, డయాబెటీస్లో కానీ అదుపులో ఉంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కర్రీ లీవ్స్ కూడా, మన కరివేపాకు వేసుకున్నాం కదా, కరివేపాకు జ్యూస్ కూడా ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా మన ఇంటిలోనే న్యాచురల్ రెమెడీస్తోని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకొని ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఇది 2 గ్లాసెస్లో డివైడ్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే 1 గ్లాసు వాటర్ అయ్యింది కదా, మనం 2 గ్లాసు వాటర్ తీసుకుంటే 1 గ్లాసు వాటర్ వరకు ప్రిపేర్ చేసుకున్నాం. ఇది 2 గ్లాసెస్లో 1 టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో ఈక్వల్గా మనం షేర్ చేసుకొని భోజనానికి ముందు 1/2 అవర్ ముందు భోజనానికి ముందు తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 1/2 అవర్ తర్వాత ఇది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే 7 రోజుల్లోనే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే కింద కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.